ఓం శ్రీ మాత్రే నమః. మే 28వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, మంగళవారం, తిథి పంచమి, మధ్యాహ్నం 3:09 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:43 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1:33 నుంచి 3:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:07 నుంచి 8:58 వరకు, తిరిగి రాత్రి 10:48 నుంచి 11:33 వరకు, అమృతకాలం రాత్రి 10:38 నుంచి 12:10 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 4:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. ఈరోజు విశేషం పంచమి, మంగళవారం. మహాశక్తివంతమైన ఈ పంచమి తిథిలో వారాహిదేవిని పూజిస్తే సమస్త దోషాలు ఉండవు. పౌర్ణమి అమావాస్య ముగిసిన 5వ రోజున వారాహిదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి మహత్తరమైనది. సప్తకన్యల్లో వారాహిదేవి ఒకరు. మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే కార్యసిద్ధి కోసం వరాహదేవిని పూజించడం ఉత్తమం. అది పంచమి తిథిలో వారాహిదేవి స్తుతితో అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ రోజున వ్రతం ఆచరించి పూజిస్తే రుణ బాధలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. వయోభేదం లేకుండా పంచమి తిథి రోజున వారాహిదేవి కోసం వ్రతం ఆచరించవచ్చు. అయితే పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వారాహిదేవి పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. పంచమి తిథిలో జన్మించిన జాతకులు ఈరోజు పుట్టకు పాలు పోయడం, వారాహిదేవిని పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. అలాగే అమ్మవారికి 5 నూనెలను కలగలిపి దీపం వెలిగిస్తే సకల సంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడడం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినప్పప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు. అలాగే పూజా సమయంలో ఓం శ్రీ పంచమి దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు. ఈరోజు పూజ చేయలేకపోయిన వారు కూడా ఓం శ్రీ పంచమి దేవియే నమః అనే మంత్రాన్ని స్మరించడం మంచిది. ఆ ఇంట సుభిక్షానికి కొదవుండదు, రుణ బాధలు ఉండవు, దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం లభిస్తుంది. నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా లాభాలు చేకూరుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగంలో శ్రమ ఉన్నా అంతిమంగా గుర్తింపు లభిస్తుంది. ఒక విషయంలో లాభపడతారు. దగ్గరి వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. చంచలత్వం రాకుండా జాగ్రత్త పడాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. శుభకార్యయత్నాలు అనుకూలిస్తాయి. బాల్యమిత్రులను కలుసుకుంటారు. భూ లావాదేవీల్లో ఏమరపాటు తగదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులో పురోగతి ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలతో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఇష్టదేవత ప్రార్థన చేస్తే మంచిది. గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నది దక్కుతుంది. ఆపదలు తొలగుతాయి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ధైర్యంగా పనులు చేసి పెద్దల మన్ననలు పొందుతారు. సంతోషాన్ని కలిగించే వార్తలు వింటారు. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అందరినీ నమ్మవద్దు. శత్రుదోషం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. ప్రభుత్వ పనులు పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం లభిస్తుంది. రాబడి మార్గాలు పెరుగుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. వాహన లాభం ఉంది.
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త ఉద్యోగానికి పిలుపు వస్తుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారమవుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. అలాగే విష్ణు సహస్రనామాలను చదువుకోవడం మంచిది. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుత కార్యసిద్ధి ఉంటుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉత్సాహంగా ప్రయత్నాలు ప్రారంభించాలి. ఒక శుభ ఫలితం వస్తుంది. మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. లక్ష్యంపై శ్రద్ధ పెంచాలి. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. వ్యయం పెరిగే సూచన ఉంది. లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. పెద్దలతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంయమనంతో పనులు చేస్తారు. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాస్త మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అనవసరపు భయాలు విడిచిపెట్టాలి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికతో గణపతికి పూజ చేయండి. అలాగే శనిదేవునికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంకల్ప సిద్ధి ఉంటుంది. మిత్రుల సహకారంతో శుభ ఫలితాలు వస్తాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. కష్టాలను అధిగమిస్తారు. ధన నష్టం జరగకుండా చూసుకోవాలి. దగ్గర వారితో విభేదాలు రానియవద్దు. ధర్మాచరణ ద్వారా ఆర్థికంగా లాభాలు వస్తాయి. బాగా శ్రమించి పనిచేస్తే సత్వర కార్యసిద్ధి ఉంటుంది. అదృష్టం పడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహ సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. బంధువర్గంతో విందులో పాల్గొంటారు. ఇంటి మరమ్మతుల వల్ల ఖర్చులు ముందుకు వస్తాయి. సొంత ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్యం సమాచారం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఇష్టదేవత ప్రార్థన చేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రం వినండి. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉత్సాహంతో ధర్మబద్ధంగా పనులు ప్రారంభించండి. సాహస కార్యాలు చేసే సమయం. న్యాయపరంగా శుభం చేకూరుతుంది. ఆర్థికంగా సమస్యలు వస్తాయి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే సరి. ఆధ్యాత్మికంగా అనుకూలమైన కాలం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. నలుగురికి సాయం చేస్తారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. సొంత ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రెండవ ఆదాయ మార్గం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు బంధువులతో పనులు నెరవేరుతాయి. మీ పనుల్లో కుటుంబ సభ్యులు చేతోడు పాతోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు చదువులో కాస్త కష్టపడితే విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఇష్టదేవత ప్రార్థన చేయడం మంచిది. అలాగే గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి. గోమాతను పూజించండి. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. ఏ పని మొదలు పెట్టినా మంచి విజయం లభిస్తుంది. చక్కటి ఆలోచనతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అవరోధాలు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఇతరులతో మైత్రీభావం అభివృద్ధికి బాటలు వేస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి సమయం.
విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల కార్య సాఫల్యత ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సమస్యలు రావచ్చు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. భూ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగులు ఏకాగ్రతతో పనులు చేస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. పదోన్నతికి అవకాశం ఉంది. కళాకారులకు సన్మాన అవకాశం ఉంటుంది. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితుల్లో మనసు విప్పి మాట్లాడతారు. కొందరు స్నేహితుల తీరు ఆందోళన కలిగిస్తుంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఇష్టదేవత ప్రార్థన ఉత్తమం. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు విజయ సోపానాలను అధిరోహిస్తారు. అంతా శుభమే జరుగుతుంది. ఆత్మబలం రక్షిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. బంధుమిత్రుల సహకారం అవసరం. ఏ పని మొదలు పెట్టినా కుటుంబ పెద్దల సూచనలు తీసుకోండి. కలహాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ప్రలోభ పెట్టేవారికి దూరంగా ఉండాలి. గణపతి ధ్యానం శుభదాయకం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఏ పని తలపెట్టినా ఇంట్లో వాళ్లతో చర్చిస్తారు. ఖర్చులు పెరిగినా అందుకు తగ్గ ఆదాయం సమకూరుతుంది. నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి. సహోద్యోగుల సాయం లభిస్తుంది. అసంబద్ధ నిర్ణయాల వల్ల వ్యాపారంలో నష్టం చవిచూసే ప్రమాదం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలపడం మంచిది. ఒక మంచి పేరున్న సంస్థ నుంచి ఉద్యోగానికి సంబంధించిన కబురును అందుకుంటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొనే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తని వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విష్ణు సహస్రనామం చదవాలి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ప్రార్థన చేయడం మంచిది. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, మంచిది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేసి విజయం సాధిస్తారు. అడుగడుగున విఘ్నాలు ఉన్నాయి. ప్రమాదాలు పొంచి ఉంటాయి. పూర్వపుణ్యంతో వాటన్నింటినీ సమర్థవంతంగా అధిగమిస్తారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఓర్పుతో పనులు చేయండి. శుభ ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి వస్తాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తుల వల్ల ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు, భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. రాబడి పెరుగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ప్రఖ్యాత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఇక అందరూ అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. సొంత ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మీ పట్ల బంధుమిత్రుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. త్వరలో పెళ్లి కుదిరే సూచనలు కనపడుతున్నాయి. కోర్టు కేసులు వాయిదాలు పడే సూచనలు ఉన్నాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు దైవానుగ్రహంతో ఒక ఆపద నుంచి బయటపడతారు. విజయావకాశాలు పెరుగుతాయి. అలసట చెందకుండా ఆలోచించండి. గురుగ్రహ బలంతో అదృష్టవంతులవుతారు. ఒక లాభం చేకూరుతుంది. కుటుంబ పరంగా ఆనందాన్ని పొందుతారు. పొరపాటు లేకుండా తప్పు మీదే అనేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలి. తలపెట్టిన పనులు నలుగురి సహకారంతో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభిస్తారు. కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం లభిస్తుంది. పైరవీలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. రాబడి పెరుగుతుంది. బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. సంపాదన పెంచుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా కలుగుతాయి. ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. స్నేహితులతో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కొద్దిగా బాధిస్తాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి మీరెదురు చూసిన సమాచారం వింటారు. శనిదేవునికి పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ప్రార్థన చేయడం మంచిది. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాశివుణ్ణి పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభయోగాలు ఉన్నాయి. చిన్న పని కూడా పెద్ద ప్రయత్నం ఉంటే గానీ పూర్తి కాదు. ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉంటారు. కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అంతిమంగా విజయం మీదే.
స్థిరమైన ఆలోచనలను ఆచరణలో పెడతారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కొత్త దుస్తులు కొంటారు. పెద్దల సూచనలు సలహాలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులు కొద్దిగా శ్రమ మీదట పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసులు కాస్త నిదానంగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ప్రార్థన చేయడం మంచిది. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాశివుణ్ణి పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన కాలం నడుస్తోంది. తిరుగులేని విజయాలు సాధిస్తారు. వ్యాపార యోగం విశేషంగా ఉంటుంది. ప్రేమ వాత్సల్యాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు. భూ గృహ లాభాలు ఉన్నాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. గతంలో చేసిన పొరపాట్లను ఇప్పుడు సర్దిద్దుకునే అవకాశం ఉంది. పోయిన ప్రశాంతత తిరిగి లభిస్తుంది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. స్నేహితుల సహకారంతో కార్య సాఫల్యత ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి దగ్గర ప్రాంతంలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేసే అవకాశం కనిపిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో విదేశీ సంస్థతో సంబంధాలు ఏర్పడతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ఆరాధన ఉత్తమం. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాశివుణ్ణి పూజించడం కూడా మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు. ఆశించిన ఫలితం వస్తుంది. అవమానాలను పట్టించుకోవద్దు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. పదవీ లాభం ఉంది. అర్హతకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ధనయోగం ఉంది. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులపై మనస్సు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు, భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు సులభంగా చదువుల్లో మంచి మార్కులు సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. అష్టలక్ష్మీ స్తోత్రం సంపదను పెంచుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ఆరాధన ఉత్తమం. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాశివుణ్ణి పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.